మీరు సైబర్ క్రైమ్కి బాధ్యులు అవుతారు, దాంట్లో నేరస్తులుగా ఉంటారు. ఎవరైనా నేను అడ్మిన్ గ్రూపులు ఇటువంటివి పెట్టేటట్లయితే అడ్మిన్లో ఉన్న మెంబర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి అందరూ డెలిటరీ అయిపోయింది, ఎందుకంటే మీ మీద కూడా కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు దాన్ని లైక్ కొట్టినా ఇంకోటి కొట్టినా సేమ్ నేరస్తులుగా మీరు కూడా ఉంటారు. అందుకని దయచేసి, ఈ ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వాట్సాప్ గ్రూపుల్లో యూట్యూబుల్లో పొలిటికల్గా కానీ వ్యక్తిగతంగా కానీ అశ్లీలమైన పదాలు వాడటం, అభ్యంతరమైన పదాలు వాడటం, అయిన తర్వాత లేని రూమర్స్ క్రియేట్ చేయడం, అయిన తర్వాత ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడం, వాటిని వైరల్ చేయడం, రూమర్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా నేరాల కింద పరిగణించబడతాయి. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి ఉంటుంది, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పేసి, దాంట్లో కూడా చాలా నిబంధనలు ఉన్నాయి. నిబంధనలను అతిక్రమించి ఎవరు పోస్టులు పెట్టినా, యూట్యూబ్లో ఎవరు పోస్టులు చేసినా కానీ వారి మీద క్రైమ్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇది గమనించి ఎవ్వరూ కూడా నిబంధనలకి అనుగుణంగా మాత్రమే నడుచుకోవాలి. ఏమాత్రం వ్యతిరేకంగా పోస్ట్ పోయినా సరే మీరందరూ కూడా దానికి బాధ్యులు అవుతారని, మరొక్కసారి అటువంటి పనులు చేయగలుగుతారని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.